ఒకే రోజు కొన్ని గంటల గ్యాప్లో నేరుగా సుప్రీంకోర్టు హైకోర్టు షాక్ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు ఇదేదో చిన్నపిల్లల చాక్లెట్లు పందేరం కాదు ఇష్టం వచ్చినట్టు రైతుల యొక్క భూముల విషయంలో జూదం ఆడదామనో లేకపోతే రాజకీయం చేద్దామనో ఎవరైనా ప్లాన్ చేసుకుంటే అది ఏ రాష్ట్రమైనా ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా వారికి ఎలాంటి హక్కు లేదనేటువంటి అంశాన్ని హైకోర్టు తెలిపే దిశగా ముందుకు అడుగులు వేస్తోంది భవిష్యత్తులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదనేటువంటి సంకల్పంతోనే మేము ఉన్నామని ప్రతి ముఖ్యమంత్రి ప్రతి ప్రధానమంత్రి చెప్తున్నారు కానీ ప్రాక్టికల్గా పరిస్థితులు చూస్తే మాత్రం ఆఖరిగా బలైపోతుంది రైతులే రైతులకి ఎలాంటి అన్యాయం జరిగినా ఊరుకునేది లేదని హైకోర్టులు చాలా స్పష్టంగా చెప్తున్నాయి హైకోర్టులే కాదు జిల్లా కోర్టులు సుప్రీంకోర్టులు కూడా అదే మాట చెప్తాయి ఎందుకంటే వారే మన దేశానికి వెనుముకగా ఉన్నారు వారే భూముల్ని ప్రభుత్వాల కోసం తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఇతర బిడ్డల భవిష్యత్తు కోసం రాష్ట్రాల కోసం దేశం ఎదగడం కోసం ఇస్తున్నారు అలాంటి వారికి అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని హైకోర్టులు చాలా స్పష్టంగా చెప్తున్నాయి కానీ కొన్నిసార్లు ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా కాంట్రవర్షియల్గా ఉంటున్నాయి రీసెంట్గా సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టు ఒకే రోజు ఇచ్చినటువంటి షాక్తో కొంతమంది ఊహించిన పరిణామాన్ని ఎదుర్కొన్నారని చెప్తున్నారు ఇంతకీ ఆ పరిణామాలు ఏంటో చూద్దాం ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లు విషయంలో పిటిషనర్లు వేసినటువంటి దాన్ని కన్జర్వ్ చేసి ఇప్పటికీ ఏపీ హైకోర్టు స్టేటస్ కోని నడిపిస్తున్న సంగతి తెలిసిందే ఆ స్టేటస్ కో యొక్క పొడిగింపు మళ్ళీ ఇరవై ఏడో తారీఖు దాకా ముందుకు తీసుకెళ్ళడం కూడా మనం చూసాం ఈ దెబ్బతో ఆంధ్రప్రదేశ్ అధికార పక్షం ఒక్కసారిగా ఇరకాటంలో పడినట్టయింది అయితే దీని మీద సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసినటువంటి అవకాశాన్ని కూడా మనం చూసాం ఏపీ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం దాదాపు పది రోజులు కౌంటర్ ఇవ్వడానికి సమయం అడిగి ఆ టైంలో కౌంటర్ ఇవ్వడం అనేటువంటి అంశాన్ని కాస్తంత పక్కన పెట్టి నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్ళి స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు దీని మీద విమర్శలు అయితే వచ్చాయి కానీ ఏపీ ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గలేదు కానీ సుప్రీంలో కూడా అనుకున్నటువంటి పరిణామాలు ఒక్కసారిగా ఎదురయ్యాయి మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలంటూ సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసినటువంటి ఏపీ ప్రభుత్వానికి అక్కడ కూడా ఊహించని మలుపు ఎదురైంది కనీసం విచారణకు కూడా రాకుండా సుప్రీంకోర్టులో వేసినటువంటి స్పెషల్ లీవ్ రివర్స్ చేసి పంపించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఆ యొక్క పిటిషన్లో రకరకాల తప్పులు ఉన్నాయని టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయని దాన్ని చేసుకోవాలని సుప్రీం పంపించింది ప్రస్తుతం అమరావతిలో పూర్తయినటువంటి బిల్డింగ్లు ఎన్నున్నాయి రానున్న రోజుల్లో కట్టాల్సినటువంటి ఉన్నాయి ప్రజల కోసం అని చెప్తున్నటువంటి హ్యాపీనెస్లో ఇంకా అవ్వాల్సినటువంటి కట్టడాలు ఉన్నాయి వీటికి సంబంధించిన నిధులు ఇప్పటివరకు ఖర్చు పెట్టిన నిధులు వీటికి సంబంధించినటువంటి లెక్కలు ప్రతి ఒక్కటి అకౌంటెంట్ జనరల్ నుంచి ప్రతి అఫీషియల్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి పూర్తి లెక్కల్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సమర్పించాలని కోర్టు ఇప్పటికే దీని మీద నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే రానున్న రోజుల్లో అమరావతిలో పూర్తయినటువంటి కట్టడల్ని అమ్మేస్తారా అని నేరుగా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నటువంటి ఈ తరుణంలో కోర్టు యొక్క జోక్యం తక్షణం అవసరమని అమరావతి రైతులతో పాటు ప్రతిపక్షాలు సాధారణ ప్రజలు కూడా కోరుకుంటున్న ఈ టైంలో సుప్రీంకోర్టు నేరుగా హైకోర్టు ఇచ్చినటువంటి ఊహించని జలక్ అని చెప్పుకోవాలి జరుగుతున్నటువంటి పరిణామాలు నిజా నిజాలు ప్రజలకు తెలిసేలాగా కింద షేర్ బటన్ ఉపయోగించి ఫేస్బుక్ వాట్సాప్లో ఈ వీడియోని షేర్ కొట్టండి మీరు ఇచ్చే ఒక్క షేరు మీరు ప్రతి నిజాన్ని బయటికి తీసుకెళ్లాలనుకుంటున్నారు కాబట్టి ఆ నిజాన్ని అందరికీ తీసుకెళ్తుంది జస్ట్ వీడియో చూసి వెళ్ళిపోకుండా ఎవరైతే షేర్ ఇస్తారో వారు నిజానిజాలు ప్రజలకు తెలియజేయబోతున్నారని అర్థం